ఈ రోజుల్లో మనిషి చేసిన మనీకున్న విలువ దేవుడు సృష్టించిన మనిషికి లేదు. ఎంతమంది ఇంగిల్తో తడిచినా మనం అపవిత్రంగా భావించిన ఒకే ఒక వస్తువు డబ్బు మాత్రమే. ఎన్ని చేతులు మారినా సెకండ్ హ్యాండ్ అని పిలవనిది ఏదైనా ఉంది అంటే అది కేవలం డబ్బు మాత్రమే. మనిషికి నకిలీ డబ్బు తయారు చేయగలిగే తెలివే ఉంది, కానీ డబ్బుకి మనిషినే నకిలీగా మార్చే శక్తి ఉంది. సంపాదిస్తున్నంతకాలం మీరు అందరికీ ఆత్మీయులే. ఒక్కసారి మీ సంపాదన ఆగిపోతే మీ ఇంట్లో వాళ్ళకే మీరు పరాయివారైపోతారు. జీవితంలో అందరికీ నచ్చినట్టు బతకాలనుకుంటే మరో జన్మలో డబ్బుగా మాత్రమే పుట్టాలి. నేను ఉప్పు లాంటిదాన్ని, తప్పకుండా నేను మీకు అవసరమే, కానీ అవసరానికి మించి కావాలనుకుంటే జీవితం యొక్క రుచి దెబ్బతింటుంది. డబ్బు మనిషిని పైకి తీసుకెళ్లగలదు, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ మనిషి పైకి వెళ్ళిపోయేటప్పుడు డబ్బును తీసుకెళ్ళలేడు, ఇందులోనూ ఎటువంటి అనుమానం లేదు. నోరు లేకుండానే పలికిస్తుంది, కళ్ళు లేకుండానే శాసిస్తుంది, చేతులు లేకుండానే ఆడిస్తుంది, కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది, లేని బంధాలను కల్పిస్తుంది, ఉన్న బంధాలను తుడిపేస్తుంది. మనసు లేని మని, మనిషి చేసిన మని. రూపాయి పేదోడి దగ్గరికి రాదు, మధ్యతరగతి వాడి దగ్గర ఉన్నా మిగలదు, ఉన్నోడి దగ్గర దీనికి విలువ ఉండదు. బిచ్చగాడైనా బలిసినోడైనా పోరాడేది పైసల కోసమే. మరి తేడా ఎక్కడొస్తుందంటే ఆ పైసలు ఒకరికి బతుకునిస్తే ఇంకొకరికి బలుపునిస్తుంది. డబ్బు తొడగొడుతుంది, పడగొడుతుంది, చెడగొడుతుంది, విడగొడుతుంది, ఏం కాదంటారా? డబ్బు కూడబెట్టడానికి నీ సమయం అంతా వెచ్చిస్తావు, నీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటావు, బంధువుల్ని స్నేహితులను దూరం చేసుకుంటావు, శత్రువును కూడా సంపాదిస్తావు. తమాషా ఏంటంటే చివరికి నీ సంపాదన అంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతావు. డబ్బు దీన్ని తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది, అదే విచ్చలవిడిగా వాడితే మీ జీవితంతో ఆడుకుంటుంది. పచ్చనోటు ముందు పలుచనైపోతున్నాయి బంధాలు, ధనం ముందు గుడ్డుదైపోతుంది గుణం, ఆస్తుల ముందు ఆవురైపోతున్నాయి ఆప్యాయతలు. నేటి మన ప్రవర్తనలే రేపు మన పిల్లలకు అస్త్రాలను మర్చిపోకండి. చేతిలో ఇన్కమ్ ఉంటేనే జీవితంలో వెల్కమ్ ఉంటుంది. డబ్బు వస్తే నీ చుట్టూ చేరే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ జబ్బు చేస్తే చూసే దిక్కు కూడా ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేము, కాబట్టి సంపాదిస్తున్నప్పుడే మీకంటూ కొంత దాచుకోండి. జీవిత ప్రయాణంలో డబ్బులు వెంట పరుగులు తీసేవారు అలా డబ్బుల కోసం పరుగులు తీసి తీసి అలసిపోయి చివరికి వెనుతిరిగి చూసుకుంటే మిగిలేదు వయసుపైబడ్డ శరీరం, దూరమైన బంధాలు, దూరమైన ప్రేమనురాగాలు. జీవితానికి డబ్బు అవసరమే, కానీ డబ్బే జీవితం కాదు కదా. డబ్బుతో కొనగలిగే వస్తువుల మీద నీ డబ్బుని ఖర్చు చేయి, డబ్బుతో కొనలేని వస్తువుల మీద నీ సమయాన్ని ఖర్చు చెయ్యి. ఓ 500 రూపాయలు ఓ గొప్పింటి కుర్రాడికి ఇస్తే పోయి పిజ్జా తిని సగం వదిలేసి వచ్చాడు. అదే 500 రూపాయలు పని మనిషికి ఇస్తే 60 రూపాయలు ఊరెళ్ళడానికి బస్ టికెట్లు, 150 రూపాయలు పెట్టి మనవరాలకి డ్రెస్, 40 రూపాయలతో బొమ్మ, 50 రూపాయలతో స్వీట్స్, 50 రూపాయలతో అందరి పేర్ల మీద గుళ్ళో అర్చన, వాళ్ళ అబ్బాయికి 50 రూపాయలు పెట్టి బెల్ట్, 25 రూపాయలు పెట్టి అమ్మాయికి గాజులు, మిగిలిన 75 రూపాయలతో పిల్లలకు కాపీ పుస్తకాలు పెన్సిళ్ళు కొనిచ్చింది. ఇప్పుడు చెప్పండి, మీకు 500 రూపాయలు ఇస్తే మీరేం చేస్తారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.